నౌడేస్ వర్చువల్ వర్కింగ్ కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇంకా, ఎందుకంటే ఆల్ కంపెనీస్ ఆర్ సెండింగ్ దెమ్ బికాస్ ఆఫ్ కాస్ట్. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది పాలసీ వి కెన్ బ్రింగ్ ఇట్, హోమ్ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ పెట్టడం, అంటే ఒక 5 మంది కలిసి ఒక ఇల్లు రూమ్ ఉంటే ఆ రూమ్ లో కూర్చొని పని చేసుకున్నట్టుగా దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి, 20, 50, 100, 200, 500, 1000 వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇవి కూడా మేనేజ్మెంట్ బై ప్రైవేట్ పీపుల్, వాడికి ఇన్సెంటివ్ ఇస్తాం, మినిమం శాలరీ ఇంత, ఆవరేజ్ శాలరీ ఇంత, మాక్సిమం అవసరం లేదు మనకు, మినిమం శాలరీ గ్యారంటీ ఇవ్వాలి, ఆవరేజ్ శాలరీ ఇంత రావాలి, ఈ రెండు వచ్చిన తర్వాత నీకు ఇన్సెంటివ్ మేము ఇస్తాం. అతను గాని స్కిల్ డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ విల్ గివ్ అడిషనల్ ఇన్సెంటివ్, స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు అక్కడే, అతను ఇంకా వాళ్ళు బిల్డప్ చేస్తాడు, బెటర్ పొజిషన్ వస్తుంది, ఇతను ఫిజికల్ గా పోవచ్చు, ఇక్కడ నుంచి పని చేసుకోవచ్చు, దానికి కూడా ఇన్సెంటివ్ ఇస్తాం ట్రైనింగ్ కి. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ మీరు తీసుకొచ్చి ఎక్కడికక్కడ దీన్ని మాక్సిమం మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దీన్ని స్టార్ట్ చేయాలి. కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది దీంట్లో మనం ఇచ్చేందుకు అవకాశాలుంటాయి. దట్ ఈస్ ది ఫ్యూచర్. ఫస్ట్ దేశంలో ఇంకా కూడా ఎవరు స్ట్రక్చర్ చేయరా దీన్ని. నేను మొన్న చెప్పాను వర్చువల్ వర్కింగ్ కి ఒక పాలసీ తయారు చేద్దాం, ఇన్సెంటివ్ పాలసీస్ ప్రొసీజర్ అని తయారు చేద్దాం, టాప్ 100 మెంబర్స్ పిలుద్దాం, వర్క్షాప్ పెడదాం, వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం, ముందు డ్రాఫ్ట్ పేపర్ తయారు చేయండి, ఆ డ్రాఫ్ట్ పేపర్ బేర్ చేసుకుని రమ్మంటాం, వర్క్షాప్ పెడదాం, అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక పాలసీ తయారు చేద్దాం, ఆ పాలసీని అడాప్ట్ చేద్దాం ఇమీడియట్ గా. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని మీరు చేయండి, అది చేస్తే దీనివల్ల ఒక ఐడియా వస్తుంది, దెన్ ఫర్దర్ గా మనం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ వర్చువల్ వర్కింగ్ హబ్. నాలెడ్జ్ అప్గ్రేడ్ చేస్తానే ఉంటాం, స్కిల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఏం కావాలి రిక్వైర్మెంట్ చేసుకుంటూ చేసి, ఒకప్పుడు మన వాళ్ళు అమెరికా పోయి పనిచేసే పరిస్థితి, ఇప్పుడు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి ఊర్లో వచ్చి కంపెనీలు స్టార్ట్ చేసే పరిస్థితి తీసుకురావాల. దట్ విల్ బి అవర్ మోటివ్. ఇది కొంచెం వర్కౌట్ చేసి మీరు ఏం చేయగలుగుతారో నాకు ఒక స్కీమ్ తయారు చేయండి. ఇంకా మిగిలిన డౌట్స్ ఉంటే కలెక్టర్స్ కూడా మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే, మీ జిల్లాలో గ్రామాల్లో వర్చువల్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ గివ్ యూ అన్ అష్యూరెన్స్ దట్ వీ వాంట్ టు అప్గ్రేడ్ దర్ స్కిల్స్ సో దట్ బెటర్ క్యారియర్ బిల్డ్ చేయడానికి. అందరిని ఎన్యూమరేట్ చేసుకోవాలి, మీకు ఫస్ట్ పిక్చర్ వస్తుంది ఎంతమంది గ్రామాల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో 2, 3, 5 మారి పనిచేసుకుంటున్నారు, కొన్ని గ్రామాల్లో 50 మంది 100 మంది కూడా ఉన్నారు. దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది, అది కూడా ఎన్యూమరేట్ చేయండి త్రూ యువర్ గ్రామ సచివాలయం. దానిపైన నెక్స్ట్ స్టెప్ నేను చెప్పిన కాన్సెప్ట్, వర్క్ స్టేషన్స్ అయితే 50, 100, 200 డిపెండింగ్ ఆన్ డిమాండ్, అవసరాన్ని బట్టి. పెద్ద టౌన్స్ ఉంటే 1000 కూడా ఇస్తాం, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తాం, బి క్లాస్ టౌన్స్ అన్నిటి పంపిస్తాం. ఎంప్లాయ్మెంట్ అంతా ఓన్లీ ఇప్పుడు విశాఖపట్నం వస్తుంది, నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఏ పిఠాపురం, ఏ కుప్పమో, లేకపోతే ఇంకా నెక్స్ట్ టౌన్స్ ఉన్నాయి అక్కడికి పంపిస్తాం, మండలాలకు కూడా పంపిస్తాం. దిస్ ఈజ్ అనదర్ రాంగ్ థింగ్. ఓకే, ఊరికి ఒక ఐడియా, ఒక థాట్ ఇచ్చాం. తర్వాత మీరందరూ కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఒకటి, ఇది ఇంపార్టెంట్ మీ అందరికి, ఎందుకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది అర్లియర్ యూపీఐ మరిగా. ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కొన్ని వచ్చాయి, అప్పుడే యూపీఐ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ అవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఇది కానీ ఓఎన్డీసీ వస్తే కన్స్యూమర్ ప్రొడ్యూసర్ ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం, మిగిలిన వాళ్ళందరినీ కానీ అలైన్ చేయగలిగితే నేను ఏం కావాలన్నా ఆన్లైన్ లో నేను కొనుక్కుంటాను ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ లో, నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువులు నేను మార్కెట్ చేసుకుంటాను. దీన్ని పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయగలిగితే